Hi children and viewers, మన ఛానల్ పేరు సెలకంటి అకాడమీ. మన ఛానల్ మోటో నేచురల్ లెర్నింగ్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్. విద్యార్థులు, మనం ఇప్పుడు పాఠ్యాంశంలోనికి వెళ్దాం. మానవునిలో జీర్ణ వ్యవస్థ వివిధ రకాల అవయవాలు. ప్రతి వ్యవస్థ అవయవాల చేత నిర్మించబడి ఉంటుంది. ఏ అవయవాలైతే ఒకే పని కొరకు పని నిర్వర్తిస్తాయో వాటన్నిటిని కలిపి ఆ పని నిర్వర్తించే వ్యవస్థగా చెప్పబడుతుంది. ఇక్కడ ఈ అవయవాలన్నీ కలిసి జీర్ణక్రియ అనే ప్రక్రియను చేస్తాయి. కాబట్టి ఈ అవయవ వ్యవస్థని జీర్ణ వ్యవస్థ అని మనం పిలుస్తున్నాం. వివిధ రకాల అవయవాలు చూద్దామా? మానవుని జీర్ణ వ్యవస్థ ఫ్లో చార్ట్ చూద్దామా? మొట్టమొదటి భాగం పేరేంటి? నోరు. నోరులోకి మనం ఏం తీసుకుంటాం? ఆహారాన్ని తీసుకుంటాం. నోరు నుంచి ఆహారం దేనిలోకి ప్రయాణిస్తుంది? ఆశయ కుహరంలోనికి ప్రయాణిస్తుంది. దీన్ని ఆశయ కుహరం అని అంటాం. ఈ ఆశయ కుహరంలో ఆహారం బాగా నమలబడుతుంది. తర్వాత గ్రసని భాగంలోనికి వెళ్తుంది. ఈ గ్రసని భాగం అనేది ఉమ్మడి భాగం. శ్వాస వ్యవస్థకి, ఆహార వ్యవస్థకి ఉమ్మడి భాగం. గ్రసన నుండి ఆహారం ఆహార వాయికలోనికి ప్రవేశిస్తుంది. ఈ ఆహార వాయిక నుండి జీర్ణాశయ మొదటి భాగం అయినటువంటి కార్డియాక్ జీర్ణాశయంలోనికి ప్రవేశిస్తుంది. కార్డియాక్ జీర్ణాశయం నుంచి పైలోరిక్ జీర్ణాశయంలోనికి ఆహారం ప్రయాణిస్తుంది. జీర్ణాశయంలో ఆహారం జీర్ణక్రియ జరపబడిన తర్వాత చిన్నప్రేగులోనికి, చిన్నప్రేగు మొదటి భాగమైన యు ఆకారంలో ఉన్నటువంటి ఆంత్రమూలలోనికి ప్రయాణిస్తుంది. పిల్లలు ఇక్కడ గమనించండి మీరు కర్సర్ని. చిన్నప్రేగు మొదటి భాగాన్ని ఆంధ్రమూలం, తర్వాత ఈ ఆంధ్రమూలంలోనికి గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణరసాలు, అంటే కాలేయ గ్రంథి నుంచి పైత్య రసము, రోమ గ్రంథి నుంచి రోమరసము విడుదలవుతాయి అన్నట్టు. దీని తర్వాత చిన్నప్రేగు మిగతా భాగంలోనికి ఆహారం ప్రయాణిస్తుంది. చిన్నప్రేగు నుండి పెద్ద ప్రేగులోనికి, పెద్ద ప్రేగు నుండి పురుషనాళం వరకు ప్రయాణించి, పురుషనాళం నుంచి వాయువు ద్వారా జీర్ణం కాని ఆహార పదార్థాలు, వ్యర్థ పదార్థాలు బయటికి విసర్జించబడతాయి. అంటే నోరు నుండి వాయువు వరకు ఆహారం ప్రయాణించే మార్గాన్ని జీర్ణ వ్యవస్థ మార్గము అంటాం. విద్యార్థులు, మీరు ఈ ఫ్లో చార్ట్ని చక్కగా రాయగలగాలి. మీకు ఎగ్జామ్లో ఈ ఫ్లో చార్ట్ ఎక్కువసార్లు అడగడం జరుగుతుంది. కాబట్టి బాగా అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని ఎక్కడ ఏ విషయం అడిగినా మీరు చక్కగా రాయండి. విద్యార్థులు, మన ఛానల్ మోటో నేచురల్ లెర్నింగ్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్. మీరు ఈ వీడియో ద్వారా చక్కగా నేర్చుకున్నారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.